తామా అనుకునే స్థితిలో ఉన్నా. కానీ గత కొద్ది రోజులుగా నా స్వానుభవం చెప్తోంది, బహుశా ఇంత మంచి గ్రామస్తుని బహుశా నేను 30 ఏళ్ళ సర్వీసులో నేను చూడలేదండి. శివప్రసాద్ పేరు, మీకు అందరికి బాగా పరిచయం కదా. చాలా మంచోడా, ఇంకా చాలా మంచోడా, చూస్తురా అవార్డు వచ్చేసి ఇక్కడే. మేము అక్కడ కూడా అవార్డు తీసుకునే పనిలే. నా బంగారు బిడ్డలు ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఒక ఉపాధ్యాయుడు అనే పదం కంటే నాకెందుకో ఈ కుటుంబ సభ్యుడు అనే పదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకంటే మీ కుటుంబాల్లో అంతా ఆ మనిషి బాగా మమేకమైనాడు. తన వంతు భూరి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఈ పాఠశాలను బాగా అతి సుందరంగా. కానీ ఇక్కడ ఇంకో మెలికి ఉంది, ఏమి అంటే మేము మనస్ఫూర్తిగా పనిచేయాలంటే మా వెనక మీరు ఉండాలా. ఇప్పుడు నేను ఈ గొప్ప స్థానానికి వచ్చినానంటే మొట్టమొదట నా తల్లిదండ్రులు. ఎందుకంటే ఈరోజు నేను ఈ ప్లేస్లో ఉన్నానంటే మా నాన్న అయితే చాలా డిసిప్లైన్గా నన్ను పెంచినాడు. చిన్నప్పటి నుంచి చాలా డిసిప్లైన్గా పెంచినాడు. అంతే విధంగా మా అమ్మ కూడా నన్ను పాఠశాలకు ఎలా పంపించేదంటే, ఈరోజు కూడా నా దగ్గర ఒక ఫోటో ఉంది, ఎంత నీట్గా పంపించేదంటే మా అమ్మ చాలా బాగా పంపించేది. నా స్నేహితులు కూడా నాకు చాలా సహకరించినారు. ఎప్పుడు క్లాస్లో 10 లోపలే ఉండేవాడిని, ఫస్ట్ ర్యాంక్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఆ విధంగానే ఉండేవాడిని. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఎంతోమంది సహకరించినారు. ఈవెన్ నేను ఫస్ట్ జాయిన్ అయినది మడసర మండలే ఎగవచ్చంపల్లిలో పనిచేసినాను, 8 ఏళ్ళు పనిచేసినాను. అక్కడ కూడా నా కులికి బాగుంటేనే నేను ముందుకు పోతా, అంతేగాని నా కులికి ఎందుకు లేనన్న మనకు ఏంది సార్ ఊరికే చూసుకొని పోతామంటే కానీ నేను ఈరోజు ఈ స్థానం లేకుండేది. అట ఆ విధంగా ప్రతి ఒక్కరూ నన్ను చాలా సహకరించినారు. ఆ సహకరించడం వల్లనే ఈరోజు నేను ఏ పని చేసినా కానీ నాకు ఏ చేద్దాంలే అనే ఆలోచన వస్తుంది. కానీ ఎందుకు లేప వాళ్ళు ఏమని అనుకుంటారేమో ఎందుకు అనే ఆలోచన రాకుండా ఈ సహకరించినటువంటి వీళ్ళందరికీ నేను నా టీచర్స్ నా కొలీగ్స్ అందరికి కూడా ఇంకొకసారి వాళ్ళకి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది నాకు ఇంకా బాగా సహకరించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పాఠశాల కానీ నాకైతే మంజులా మేడము ఈరోజు నాకు ఫ్యామిలీ మెంబర్ అయింది. ఎందుకంటే మామూలుగా అయితే టీచర్స్ ఏదో వస్తుంటారు పోతుంటారు, కానీ ఈరోజు మా ఇంట్లో ఒక వ్యక్తిగా ఈరోజు నేను గుర్తించినానంటే ఆ మేడం యొక్క లక్షణాలు మాకు బాగా నచ్చినాయి. పిల్లలు టీచ్ చేయడంలో కానీ చాలా గొప్ప నాకనే ఎక్కువ చెప్తుంది మేడం. కానీ నేను బయట వెళ్తూ అందరితో బాగా ఉంటా కాబట్టి నేను మిమ్మల్ని నా మంచోడు అనే భావన వస్తుంది. కానీ మేడం కూడా అంతే బాగా కష్టపడుతుంది, మిగతా స్టాఫ్ కూడా కష్టపడుతున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ నాలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఒకటి వచ్చేసి టైంకి బడికి రావడం. నా సర్వీసులో ఏ రోజు లేకపోలే. నేను కళ్యాణ దుర్గము, నేను ఎగవచ్చంపల్లి పనిచేసినప్పుడు కళ్యాణ దుర్గం చేసినప్పటికి అక్కడ 2 కిలోమీటర్స్ ఎగవచ్చంపల్లి, అక్కడ కూడా నడుచుకుని పోయి మేము ఇన్ టైంలో మేము ఆ ప్లేస్కి చేరుకునే వాళ్ళము. అక్కడ కూడా నాకు అంత ఫ్రెండ్స్ బాగా సహకరించేవాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి నేను పాఠశాలకు వెళ్ళిన తర్వాత నేను పాఠం చెప్పాలని నాకు స్టూడెంట్స్ ఉండాలి కాబట్టి ప్రతి ఇంటికి మీకు అందరూ తెలుసు నేను పనిచేసిన ప్లేస్లో ఎక్కడైనా పోయి అడగండి, నాకు విలేజ్లో అందరు చాలా పరిచయం ఉంటారు. ఎందుకంటే నేను స్కూల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ పని ఏమంటే పాఠశాల పిల్లలు ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ వాళ్ళ ఇండ్లకి పోయేసి పిలుచుకొని వచ్చే అవకాశం ఉన్నాయి.